Yes, sir. Okay. అందరికీ వందనాలండి. వందనాలండి. వినిపిస్తుందా? చెప్పండి. సో నేను ఈ వర్క్ షాప్ కి అటెండ్ అయింది పాటలు నేర్చుకోవడం కోసం అని చెప్పేసి నేను అనుకున్నానండి. బట్ ఒక్క క్లాస్ కోసం అని చెప్పేసి సార్ ఆనంద్ గారి ప్రోత్సాహం చేత ఒక్క క్లాస్ కి అటెండ్ అయ్యాను. ఆ తర్వాత మరి పాస్టర్ గారు షాదా పాస్టర్ గారు చెప్పిన మెసేజ్ ను బట్టి లేదు ఇది నేను పాటలు రాయాలి రాయగలను ఇది కూడా ఇంపార్టెంటే అని తెలుసుకుని సో ఫస్ట్ టైం దేవుడికి ప్రార్థన చేశానండి. నాకు నేను కూడా పాటలు రాయగలన ప్రభు నాకు ఒక పాట ఇవ్వండి అని. సో రెండో రోజు పాస్టర్ గారు ఒక మాట చెప్పారు, మీరు ఎప్పుడైతే రక్షణ పొందుతారో అప్పుడే మీ నోటన ఒక పాట ఉంచుతారు అని చెప్పి కొద్ది గట్టిగా నొక్కి నొక్కి ఒక 4 సార్లు పాస్టర్ గారు చెప్పారు. అది ఆ రోజు నైట్ అంతా నా మైండ్ లో ఉండిపోయిందండి. అది వినపడుతూనే ఉంది, ఓకే దేవుడు నన్ను రక్షించాడు, దేవుడు ఒక రోజు నా తల మీద ఇలా చేయి పెట్టి నన్ను ఆశీర్వదించి నన్ను రాకున్నాడు. సో నాకు అంటే నా నోట్లో కూడా ఒక పాట ఉందా అని చెప్పి ఉదయాన్నే 3:30 ఆ మెలకు వచ్చింది. అలాగా మెలకు వచ్చింది, ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకొని అసలు నాతో దేవుడు మాట్లాడిన రోజు ఏం జరిగింది, ఆ తర్వాత అసలు నా రక్షణ ఏంటి అన్న దాని గురించి ఆలోచిస్తూ పాట పాడే పాట రాసుకున్నానండి. సో ఆ పాట రాసుకునేటప్పుడు అందులో నా ఎక్స్ప్రెషన్ నా ఫీలింగ్స్ రెండు కంబైన్డ్ అయ్యే విధంగా రాసుకున్నానండి. నా ఎక్స్ప్రెషన్ ఏంటి అని అంటే దేవుడు నాకు కనిపించాడు, నాకు రక్షణ జీవం అనేది దేవుడు నేను అడగకుండానే ఇచ్చాడు ఆయన ఒప్పుకోవడం ద్వారా. అది ఫస్ట్ పాయింట్ అండి, ఫస్ట్ చరణం. రెండోది ఏంటి అని అంటే దేవుడే నన్ను సిద్ధపరిచి నా రక్షణని ఆయన కనపరిచాడు, ఆ రక్షణ ఎలా ఉంటుందనేది నా కళ్ళకు కట్టినట్టు చూపించాడు అనేది రెండో చరణంగా రాసుకున్నానండి. మూడోది ఆయనే నన్ను పట్టుకుని నడిపించి ఆ రక్షణని నాలో స్థిరపరిచాడు అనేది మూడు చరణాలుగా తీసుకొని రాశానండి. అది నా ఎక్స్ప్రెషన్. నా ఫీలింగ్స్ ఏంటి అని అంటే దేవుడిని నేను ఒక అన్యజనుడిగా ఉన్నప్పుడు దేవుడు నన్ను ముట్టుకొని నన్ను తీసుకొచ్చాడు. దేవుడు చెప్పాడు అన్యజనుడికి వెలుగై ఉన్నాను అని చెప్పేసి దేవుడు చెప్పాడు. అదే ఫస్ట్ చరణంలో పెట్టుకున్నానండి. రెండోది ఎప్పుడైతే దేవుడు నన్ను రక్షించి తీసుకొచ్చాడు నేను నాకు నేనుగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు నేను ఇక ఇజ్రాయేల్ వాడుగా ఉన్నాను, వాళ్ళ అంటకట్టుబడి ఉన్నాను కాబట్టి ఆయన ఇజ్రాయేల్కి దేవుడు మహిమగా ఉన్నాను అని చెప్పి చెప్పాడు కాబట్టి మహిమ అనేది రెండో చరణండి. అదంతా 4 నుంచి ఒక 1 hour 2 hours స్పాన్స్ లో దేవుడు ఏదైతే నాకు చెప్పాడో దాన్ని బట్టి నేను రాసుకుంటూ వెళ్ళానండి. ఆ తర్వాత మరి ఆ ట్యూనింగ్ మరి ఇవన్నీ నాకు తెలియదు, ట్యూన్ అంటే ఏంటి, ఆ పాటలు ఎలా పాడతాం అనేది నాకైతే ఐడియా లేదు. సో ఆనంద్ గారి కోసం నేను వెయిట్ చేశానండి. దగ్గర ఇద్దరం ఒకే దగ్గర ఉంటాం కానీ ఆ రోజు ఎందుకో మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన నన్ను కలవలేదు, నేను ఆయనతో మాట్లాడలేదు. ఈవినింగ్ 10 o'clock వచ్చాడండి ఆయన. ఈవినింగ్ టెన్ కలిసినప్పుడు సార్ ఇలా పాట రాశానండి, మరి ఇదేదో ట్యూనింగ్ అంటున్నారు, మరి నాకు వీటన్నిటి గురించి తెలియదు అని అంటే అలా సార్ ఆ ట్యూనింగ్ గురించి అవి ఇవి చెప్తూ నైట్ 10 గంటలకు కూర్చున్నామండి. తర్వాత ఉదయం 3:30 వరకు దాన్ని ట్యూన్ చేస్తూ రకరకాలుగా మారుస్తూ చివరికి నాకు నచ్చేంత వరకు ఆనంద్ బాబు గారు దాన్ని మారుస్తూ ఎలా చేద్దామా సార్, అలా చేద్దామా సార్, నాకు ఇలా కావాలని చెప్పి మొత్తం నాకు నచ్చేంత వరకు సార్ మారుస్తూనే వచ్చారండి. చివరికి దేవుని దయ వల్ల అప్పుడే ఆనంద్ బాబు గారు అన్నారు, సార్ ఇది ఇన్నిసార్లు మార్చామంటే ఎక్కడికో వెళ్ళిందండి అని అన్నారు. వెంటనే అది అయిపోయిన తర్వాత పాస్టర్ గారికి మెసేజ్ పెట్టేసి పడుకున్నామండి. వెంటనే పాస్టర్ గారు ఇచ్చిన రిప్లై చూసి కానీ లేకపోతే రాజేష్ గారు ఇచ్చిన రిప్లై చూసి కానీ మేము చాలా సంతోషపడ్డామండి. ఇదేంటంటే కేవలం ఏంటంటేనండి ఇది నాకు వచ్చిన ఆలోచన అయితే కాదు, దేవుడు అప్పుడు నేను ఏం చేశాను అనేది నాకు ఒకసారి గుర్తు చేశాడండి. అది మరి శాలేం గారు మాట్లాడిన మాటలు నాలో తిరగడం వల్ల అవన్నీ గుర్తు చేసుకొని నా ఫీలింగ్స్ నేను రాయగలిగానండి. ఇందుని బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నానండి. దీనికి అంతా దేవుడే అధిపతిగా ఉంచాడు, ఇదంతా దేవునికి మహిమేనండి. ఆమేన్. హల్లెలూయా. మరి దేవుడు సజీవుడిగా బతుకున్న దేవుడిగా కనిపిస్తాడు కదా మనకి. ఆయన బతుకున్న దేవుడు, బతుకున్న మనుషులకి బతుకున్న దేవుడు. అది నా శ్లోగన్ అనమాట, నా శ్లోగన్ బతుకున్న మనుషులకి బతుకున్న దేవుడు. ఆయన మన పక్కన ఉన్నాడు, కనబడ్డావు, కనబడ్డానికి అవ్వదు కాదు అవసరం లేదు. మన తలలో ఉన్న పేరుకు మనం కనబడతామంటే
మన తలలో ఉన్న పెయిన్కి మనం కనబడాలంటే ఆ పెయిన్ మన సైజు రావాలి, మన ముందు నిలబడాలి, అప్పుడు మనం కనబడతాం. మనకు దేవుడు కనబడాలంటే మనం దేవుడు అంత సైజుకి మారి దేవుడి ముందు ఉండాలి. దేవుడు దేవుడి సైజు ఏంటి? ఆకాశం జ్ఞానంతో కొలుస్తాడట, అది ఆయన సైజు. మొత్తం విశ్వాన్ని ఆయన జ్ఞానంతో కొలుస్తాడు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. అసలు పాద రేణువు అన్నారు, అసలు పాదపీఠం మనకు అర్థం కాదు. పాదపీఠం అనేది అది పాద రేణువు కూడా భూమి. కాబట్టి అంత సైజుకి మారితే ఆయన కనిపిస్తాడు. ఎప్పుడు మారుతాం? ఆత్మ శరీరం ధరించుకున్నప్పుడు మారుతాం. అలాగా ఆయనతో సమానంగా ఈ మట్టి శరీరం ఉన్నంత వరకు ఆయన చూడడం కానీ ఆయన ఎక్స్పీరియన్స్ చేస్తాము. కుశల్ కుమార్ గారు ఎక్స్పీరియన్స్ చేశారు అద్భుతంగా. అసలు ఆయన ఆలోచన లేదు, పాట రాసే ఆలోచన లేదు, అసలు లిరిక్ వర్క్షాప్ వచ్చే ఆలోచన కూడా ఆయనకు లేదు, కానీ ఆయన అది ఎక్స్పీరియన్స్ చేశారు. కాబట్టి ఈరోజు ఆయన దేవుడు ఆయనకి ఇచ్చిన పాటను కూడా మరి మీకు వినిపిద్దాం అనుకుంటున్నాను నేను. ఒకసారి ఓకే, అందరూ విని దేవుని స్తోత్రాలు చెల్లించాలి. ఎందుకంటే దేవుడు ఆ సృష్టికర్త అనుకున్నా కదా, సృష్టికర్త ఆయన సృష్టించాడు. ఈరోజు ఒక పాటను సృష్టించి మనకి ఇచ్చాడు. కీర్తించేదన్ నిన్నే యేసయ్యా, ఆరాధించేదన్ నిన్నే యేసయ్యా. స్తుతి అశారు వినిపిస్తుందండి బాగా? సరదాగా ఓకేనండి. అంత ఓకే. కీర్తించేదన్ నిన్నే యేసయ్యా, సంతోషించేదన్ నీలోనే యేసయ్యా. కీర్తించేదన్ నిన్నే యేసయ్యా, ఆరాధించేదన్ నిన్నే యేసయ్యా. స్తుతించేదన్ నిన్నే యేసయ్యా, సంతోషించేదన్ నీలోనే యేసయ్యా. కీర్తించేదన్ నిన్నే యేసయ్యా, ఆరాధించేదన్ నిన్నే యేసయ్యా. స్తుతించేదన్ నిన్నే యేసయ్యా, సంతోషించేదన్ నీలోనే యేసయ్యా. సంతోషించేదన్ నీలోనే యేసయ్యా. నా రక్షణ జీవము నీవయ్యా, నాకు వెలుగై ఉన్నా దైవమా. ఆ వెలుగులో నన్ను నడిపావయ్యా, నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నా రక్షణ జీవము నీవయ్యా, నాకు వెలుగై ఉన్నా దైవమా. ఆ వెలుగులో నన్ను నడిపావయ్యా, నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. కీర్తించేదన్ నిన్నే యేసయ్యా, ఆరాధించేదన్ నిన్నే యేసయ్యా. స్తుతించేదన్ నిన్నే యేసయ్యా, సంతోషించేదన్ నీలోనే యేసయ్యా. సంతోషించేదన్ నీలోనే యేసయ్యా. నా మహిమ రాజువు నీవేనయ్యా, సమాధానకర్త అధిపతి నీవయ్యా. నీ రాజ్యములో నన్ను ఉంచావయ్యా, నీ రక్షణ కనపరచావయ్యా. నా మహిమ రాజువు నీవేనయ్యా, సమాధానకర్త అధిపతి నీవయ్యా.
నీ రాజ్యములో నన్ను ఉంచావయ్యా, నీ రక్షణ కనపరచావయ్యా, నీ రక్షణ కనపరచావయ్యా. కీర్తించేదన్ నిన్నే యేసయ్యా, ఆరాధించేదన్ నిన్నే యేసయ్యా, స్తుతించేదన్ నిన్నే యేసయ్యా, సంతోషించేదన్ నీలోనే యేసయ్యా, సంతోషించేదన్ నీలోనే యేసయ్యా. ఆధారము ఆశ్రయము నీవే, నా మార్గమై ఉన్న నా తండ్రివి, నీ రక్షణలో స్థిరపరచావయ్యా, నా కొరకై మరలారనున్నావయ్యా. ఆధారము ఆశ్రయము నీవే, నా మార్గమై ఉన్న నా తండ్రివి, నీ రక్షణలో స్థిరపరచావయ్యా, నా కొరకై మరలారనున్నావయ్యా, నా కొరకై మరలారనున్నావయ్యా. కీర్తించేదన్ నిన్నే యేసయ్యా, ఆరాధించేదన్ నిన్నే యేసయ్యా, స్తుతించేదన్ నిన్నే యేసయ్యా, సంతోషించేదన్ నీలోనే యేసయ్యా, సంతోషించేదన్ నీలోనే యేసయ్యా, సంతోషించేదన్ నీలోనే యేసయ్యా. ఓకే, అందరూ చప్పట్లు కొట్టండి, మీ మైక్ ఆన్ చేసుకొని చప్పట్లు కొట్టండి. మ్యూట్ చేసేసుకోండి. మళ్ళీ ఇది దేవుని కార్యం. 4 డేస్లో మనం ఊహించలేని కార్యం కదండి. ఆయన కూడా ఊహించలేదు, కుశల్ గారు కూడా ఊహించలేదు, నేను ఊహించలేదు. ఇంకా చాలా నోట్స్ ఉంది, అదంతా చెప్పాగా రాస్తాలే అనుకున్నాను. కానీ ఇప్పుడు అనుకోకుండా పరిశుద్ధాత్ముడే ఆ నోట్స్ అంతా ఆయన చెప్పేసినట్టున్నాడు. ఇప్పుడు చూడండి, నేను చెప్తూ ఉండగా ఎగ్జాక్ట్గా ఆ పాయింట్స్ అన్నీ ఆయన రీచ్ అయినట్టుగా ఉంటుంది. ఆయన చాలా ఉన్నాయి, ఇక్కడ నేను మీకు చెప్పాల్సిన చాలా విషయాలు ఉన్నాయి నోట్స్లో. అవన్నీ చెప్పాక ఒక్కొక్కటి రాయాలి. అయితే దేవుడు ముందుగానే కుశల్ గారిని ఏర్పాటు చేసుకున్నాడు మనకి మాదిరిగా. కాబట్టి ఈరోజు ఏం చేశారంటే పర్ఫెక్ట్. రాజేష్ గారు నేను చూసాం, ఎక్కడ ఒక్క పదం మార్చాల్సిన అవసరం లేదు. ట్యూన్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. కాబట్టి వెంటనే రికార్డింగ్ పంపించాను. ఇంక నేను అడగలేదు రాజేష్ గారిని, కుశల్ గారిని, ఆనంద్ గారిని అడగలేదు. ఫస్ట్ ముందు మా బావగారు ఫోన్ చేసి ఆ లిరిక్ ఆడియో పంపించేసి మీరు రికార్డింగ్ స్టార్ట్ చేయండి అన్నారు. అప్పుడు అంటే 5,000 మీరు చేయాలని అన్నారు. ఆ 5,000 కుశల్ గారు ఇస్తారో లేదో తర్వాత విషయం, ఇవ్వకపోతే నేనే పెడతాను. తెలుసు కదా మీకు సంగతి, దేవుడు ఆయనకి ఇచ్చిన నాకు ఇచ్చిన ఒకటే కదండి. ఇప్పుడు ఎవరికైనా దేవుడే ఇవ్వాలి కదండి, ఎవరికైనా దేవుడే ఇవ్వాలి. కాబట్టి మనం ఎవరైనా దేవుడు డబ్బులే ఖర్చు పెడతాం. కాబట్టి కుశల్ గారి ద్వారా వెళ్తే ఏంటి, నా ద్వారా వెళ్తే ఏంటి అనుకుంటా అనమాట. కాబట్టి వెంటనే శామ్ స్టార్ట్ చేసేయండి, నేను మీ అకౌంట్ నెంబర్ నాకు పంపించేయండి అని చెప్పాను. కుశల్ గారిని ఆనంద్ గారితో మధ్యాహ్నం మాట్లాడాను. అయితే కుశల్ గారు అన్నారు, పాస్టర్ గారు నేను షిఫ్ట్ అయిపోతున్నాను గుంటూరు, కాబట్టి ప్రస్తుతం నేను 5th నాడు మాత్రమే నేను మీకు ఆ 5,000 వేయగలను అన్నారు. ఎందుకంటే 5,000 అంటే ఒక పాటకి అసలు యాక్చువల్గా 15,000 10,000 కూడా తీసుకుంటున్నారు ఇప్పుడు పాట రికార్డ్ చేయడానికి, మ్యూజిక్తో రికార్డ్ చేయడానికి. అయితే నేను చెప్పాను మినిమం నాకు 5,000 దాటకుండా శామ్ నువ్వు చేయాలి ఎందుకంటే మాది వర్క్షాపు, అన్ని దాదాపు 30 to 40 సాంగ్స్ నీతో మీతో చేయిస్తాను కాబట్టి మినిమం చేయను అన్నాను. ఓకే, కుశల్ గారితో ఈ విషయం చెప్పినప్పుడు 5th సెప్టెంబర్ 5th మాత్రమే నేను మీకు ఇవ్వగలను సార్, ఈలోగా మీరు మేనేజ్ చేయండి అంటే నేను వెంటనే మా శామ్ చెప్పాను, శామ్ నేను త్వరలోనే నేనే ఇస్తాను, నేనే వేస్తాను, కాబట్టి మీరు అర్జెంటుగా ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి నాకు పంపించండి అన్నారు. ఓకే, ఇప్పుడు 2 రోజుల్లో మ్యూజిక్ రికార్డ్ అయిపోద్ది, ఆనంద్ గారే పాడతారు, అది చూ ఆయనది కాబట్టి ఆయన కూడా
క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ లో ఒక మంచి సింగర్ గా పేరు పొందారు. మహర్షి గారి దగ్గర మంచి మన్నన పొందారు. కనుక క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ డాక్టర్ మహర్షి గారి దగ్గర అయితే ఎవరైతే ట్రైనింగ్ అవుతున్నారో వాళ్ళతోనే పాడిస్తాను, వాళ్ళే. కనుక అందరూ సిద్ధంగా ఉండండి. బహుశా ఈ వారం ఎండింగ్ కల్లా అది యూట్యూబ్లోకి ఎక్కాలనుకుంటున్నాను. అది మన అందరికీ మోడల్గా ఉంటుంది అన్నమాట. నేను చెప్పాను కదా, ఇప్పుడు దేవుడు ఇచ్చేస్తాడు. మీరు కష్టపడి కూర్చొని రాయకలే దేవుడు కుమ్మరించేస్తాడు ఆయన అనుకుంటే. కనుక పరిశుద్ధాత్మకు లోబడి ఉండండి. పరిశుద్ధాత్మ కార్యానికి మీరు అంగీకరించండి, అంతే. జస్ట్ అంగీకరిస్తే చాలు. ఓకే, ఓకే. ఇప్పుడు నిన్న నోట్స్లో కొంత పార్ట్ నేను కంటిన్యూ చేయాలి. ఇప్పుడు ఒక నిమిషం. ఓకే రాజేష్ గారు, దీని మీద మీ ఫీడ్బ్యాక్ అందరికి, అందరిని ఉద్దేశించి మాట్లాడండి సార్. ఈలోగా నేను నోట్స్ తీస్తాను బయటికి. ఓకేనండి. కుశల్ కుమార్ గారు కంగ్రాచులేషన్స్ అండి. నిజానికి ఈ పాట అయ్యా పొద్దున్న నాకు, నేను పొద్దున్న మార్నింగ్ చూసాను, నేను గ్రూప్లో చూసినప్పుడు పాట విన్నాను, లిరిక్ చూశాను, బాగుంది, బాగా రాశారు అనుకున్నాను. ట్యూన్లో వినేసరికెల్లా ఆ పాట యొక్క మాధుర్యం బాగా తెలిసింది నాకు. నేను వెంటనే కామెంట్ పెట్టాను, చాలా బాగుందండి, బాగా చేశారు, ఆనంద్ గారు బాగా పాడారు, సంగీతం కూడా బాగా చేశారు, లిరిక్ మాత్రం చాలా బాగా రాశారని చెప్పి నేను వెంటనే అభినందించడం జరిగింది. ప్రత్యేకించి ఆయన హెడ్డింగ్ పెట్టారు దానికి ఏమనంటే, ఒక్క నిమిషం నేను చూసి చదువుతాను, అది నా రక్షణ అనుభవంలో నుండి వచ్చిన పాట అని ఆయన హెడ్డింగ్ పెట్టారు. ఆ రకంగానే మూడు చరణాల్లో కూడా ఆయన రక్షణ అనే అంశాన్ని ఎత్తి పట్టుకున్నారు. మొదటి చరణంలో అంటారు, నా రక్షణ జీవము నీవయ్యా అంటాడు. రెండో చరణంలోకి వచ్చిన తర్వాత, నీ రక్షణ కనపరిచేవయ్యా అంటాడు. అంటే ఆధారమైన ఆ దేవుని యొక్క రక్షణ వాల్యూని ఈయన స్వయంగా చూసిన అనుభవం రెండో చరణంలో కనపడింది. మూడో చరణంలోకి వచ్చేసరికల్లా, నీ రక్షణలో స్థిరపరిచేవయ్యా అని ఆయన స్టాండ్ అని చూపించుకున్నాడు. అది ఒక మెచ్యూర్డ్ రైటర్ చేసే పని. మరి ఈయన మొట్టమొదటి పాట ఎంత బాగా రాస్తే ఇక రానున్న పాటలు ఎంత బాగా రాస్తారు, నిజంగా వండర్ఫుల్ అండి, చాలా బాగా రాశారు. అయితే ఏంటంటే కొన్ని ఏంటంటే ప్రాస్ అది బాగుంది, బాగానే వాడారు, కానీ ఇంకా కొంచెం అందంగా మెరుగులు దిద్దొచ్చు మీరు, అవకాశం ఉంది. కానీ ఈ పాట అయితే మాత్రం అన్ని అప్రిషియేషన్స్ పొందింది కాబట్టి రికార్డ్ చేయడమే బెటర్. నెక్స్ట్ టైం దానికి ఇంకా డెవలప్ చేద్దరు. అది ఏంటంటే ఇప్పుడు దీన్ని ఎలాగే ఉంచుతుంది, ఎందుకంటే అదొక సాక్ష్యం. పదో పాట, పదో పాటకి ఫస్ట్ పాటకి కంపేర్ చేసుకోవడం ఒకటి ఉండాలి కదా. మరి మన చిన్నప్పుడు ఫోటో, మన చిన్నప్పుడు ఫోటో ఉంటే పెద్దప్పుడు ఫోటో కంపేర్ కదా. మరి అంతే అండి. ఓకే అండి, మరి నోట్స్లోకి వెళ్తున్నాను నేను. ఓకే చూడండి, అందరూ నోట్స్ రాసుకోవడం ట్రై చేయండి. నేను ఎలాగ పంపిస్తాను కానీ అది మీకు ఉపయోగపడుతుంది. ఓకే, ఇది మనం నిన్న ఇక్కడితో క్లోజ్ చేసాం. మీ పాట సులభంగా గుర్తుంచుకోవడానికి ప్రజలకు సహాయపడాలి. పుస్తకాన్ని చూడవలసిన అవసరం ఉండకూడదు. రాత్రి సమావేశంలో కరెంటు పోయినప్పుడు ప్రజలు సులభమైన పాట పాడతారు, ఎందుకంటే వారికి పుస్తకం అవసరం ఉండదు కాబట్టి. మనకు బాగా తెలిసిన చీకటి పాట ఏంటంటే, చీకటి పాట కాదు, చీకట్లో పాడుకునే పాట, హల్లెలూయా స్తుతి మహిమ అది కదండి. అంటే సింపుల్ వర్డ్స్, అవి సింపుల్ వర్డ్స్ కాబట్టి కరెంటు పోయిన వెంటనే పాట ఎత్తుకుంటారు అందరు కూడా, ఎవరికి చూడాల్సిన అవసరం ఉండదు. పూర్వం ఒకప్పుడు నడిపించినా ఎత్తుకుండేవారు. అలాగే కొన్ని పాటలు ఉంటాయండి, అవి కాగితం పడవ చేసినంత సులువు అనమాట. కాగితం పడవలాగా ఉంటాయి, అంత ఈజీగా మనసులోకి వెళ్ళిపోతుంటాయి. కనుక మన పాటలు ఒకటో రెండో అలా ప్రజల్లోకి వెళ్ళిపోవాలని ఆశపడుతున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి, సాధారణంగా జానపద భాష గ్రామాల్లో ఉన్న ప్రజలకు కూడా బాగా అర్థమవుతుంది. అది కూడా మనం చేయవచ్చు. జానపదాలు అంటే రాజశేఖర్ అలాంటి పాట ఏదైనా జ్ఞాపకం చేయండి. జానపదం ఫోక్ అండి, ఫోక్ ఫోక్ సాంగ్. ఫోక్ సాంగ్ అల్లా నేరెడలో, అల్లా నేరెడలో, అల్లల్ల నేరెడల నేరెడల నేరెడలో,
నాకు అదే పాట జ్ఞాపకం వచ్చింది సార్, జ్ఞాపకం వచ్చింది అనమాట. అయితే ఇలాంటి సింపుల్ వర్డ్స్తో కూడా మనం చేయొచ్చు. నేను చుట్టా బీడి సిగరెట్ అని అది కూడా అలా చేసామట. చుట్టా బీడి సిగరెట్ నరకంలోనికి నిన్ను నెట్టు, కన్నులు తెరిచి కనిపెట్టు నీ జీవితం అంతా కంపుగొట్టు, చుట్టా బీడి సిగరెట్ అంటూ లాస్ట్ లో యేసుక్రీస్తు కోసం మాటలు వస్తాయి. మొదట మాత్రం మామూలుగా బాలరాజన్ పాట, బాలరాజన్ పాట అది నేను రాసిందేనండి. బాలరాజన్ పాట కూడా సేమ్ ఇలాంటి చోట ఉంటుంది. లేదే నాదే పాడారు ఆయన. మీ పాట పాడారా? నేను రాసి పాడి ఇస్తే ఆయన ట్యూన్ చేసి పాడారు. ఓకే ఓకే. స్టార్టింగ్ లో ఆయన నేను కోయిలగూడ ఉండేటప్పుడు కోయిలగూడ మీటింగ్స్ ఆయన్ని పిలిచాను అనమాట. ఇప్పుడు బాగా పరిచయం అయిపోయారు. ఒకసారి నేను ఒక బస్సులో ప్రయాణం చేస్తూ ఉండేటప్పుడు నా పక్కనే ఒకతను బీడీ కాలుస్తూ ఉన్నాడు. చాలా భయంకరంగా ఉన్న నేను అది పీల్చి చచ్చిపోతాను అన్నట్టుగా ఉంది అనమాట. అయితే నా పక్కనే ఉన్నాడు, బాబు ఇప్పుడు ఎలాగా అనేసి నేను సీటు మారిపోవాలా, మేము నెక్స్ట్ స్టాప్లో దిగిపోతే నాకు బెడ తప్పుతుంది కదా అనుకుంటూ, ఏం సార్ మీరు ఎక్కడి వరకు వెళ్తానన్నారు. నేను యాక్చువల్ జంగళ నుంచి కోయిలగూడ వెళ్తున్నాను, ఆయన కూడా కోయిలగూడ అన్నాడు. బాబాయ్ కోయిలగూడ వాళ్ళకి తప్పదు అనుకుని అప్పుడు నా టికెట్ మీద రాసుకున్నాను అనమాట ఆ పాట. ఇంటికి వచ్చిన తర్వాత బాలరాజు గారికి ల్యాండ్ లెటర్లో రాసి పంపించాను. అందుకే ఆయన పరిచయంలో ఉన్నారు కాబట్టి, సార్ ఇది ఇలా రాశాను ట్యూన్ చేయండి అనేసి. అప్పుడు ఆయన అది ఎక్కడ పడేశారట, పెద్ద పట్టించుకోలేదు. ఒకసారి చాలా ఖాళీగా ఉండి పడుకొని మధ్యం మీద పడుకుని నిద్ర పట్టుకుని ఇటు తిరుగుతుంటే ఆ లెటర్ ఆయన మీద పడిందటండి. ఆయన మీద పడితే చూసి అమ్మో శాలిన్ పాస్ గారు పంపించారు నేను ట్యూన్ చేయాలని ట్యూన్ చేసి ఆ రోజు ఈవినింగే ఒక పెద్ద కన్వెన్షన్లో పాడేసరికి చాలా రెస్పాన్స్ వచ్చిందంట. వెంటనే అనుకోకుండా ఆయన ఆర్డర్ కాల్లోకి వెళ్ళిపోయాట. ఈ క్షణం ఎవరు చేతులైనా చుట్టలో బీడీలు సిగరెట్లు ఉంటే ఈ స్టేజ్ దగ్గర వచ్చి పడేయండి, ఈ రోజు నుంచి మానేయండి ఆర్డర్ కాల్ ఇచ్చాడట. ఆర్డర్ కాల్ ఇచ్చేసి ఒక 100 మంది వచ్చి అవన్నీ అక్కడ పడేసి వెళ్ళిపోయారట. ప్రార్థన అక్కడ నుండి ప్రతి కన్వెన్షన్లో కూడా ఆయన ఆ పాట పాడకుండా ఆర్డర్ కాల్ ఇవ్వకుండా ముగించారట. చాలామంది నా మినిస్ట్రీలో చాలామంది చుట్టలు బీడీ సిగరెట్ మానేశారండి పాటతో అని సార్ చెప్తుంటారు. అంటే జస్ట్ అది అంత ఈజీ సాంగ్ అనమాట, పెద్ద కష్టమైన మాటలు ఉండవు అందులో. కానీ అలాగే ఫోక్ టైప్ అది, ఆ ట్యూన్ కూడా అలా చేశారు. అలా చేయడం వల్ల కూడా మనం ప్రజల హృదయాలకి దగ్గరగా మనం వెళ్ళవచ్చు. ఒకటి ఓకే, ఇది బహుశా మన బాబు కోసం చేయాలేమో, జోనాథన్ కోసం ఒకటి. ఇది ఇంగ్లీష్లో చూపిస్తాను, కొంతమందికి ఇంగ్లీష్లో చూపిస్తాను. నార్మల్లీ ఫోక్ లాంగ్వేజ్ ఈజ్ ఆల్సో వర్క్స్ గుడ్ ఫర్ విలేజ్ పీపుల్ అన్నమాట. రైట్, ఇది చూడండి, స్థానిక సంస్కృతి మరియు సాంప్రదాయాలను అర్థం. కుశల్ గారు మీదే. స్థానిక సంస్కృతి మరియు సాంప్రదాయాలను అర్థం చేసుకోవడం అనేది స్పెషల్ పాయింట్ అండి. మనం పాట రాసేటప్పుడు మీ చుట్టుపక్కల కల్చర్ ఎలా ఉంది, మీ చుట్టుపక్కల సాంప్రదాయాలు ఎలా ఉన్నాయి, వాటిని డైరెక్ట్గా మనం విమర్శించినట్టుగా అయితే చేయం. ఇప్పుడు కోళ్ళు గొర్రె మేకలను బలికోరని దేవుడు, అరటి పళ్ళు అర్పణలు అసలు అడగని దేవుడు, మనసిస్తే చాలు నీకు మనశ్శాంతినిచ్చువాడు యేసు మహాదేవుడు. అంటే ఎవరో ఆ పాట రాస్తే దానికి ఈ చరణం కలిపి అంటారు. కోళ్ళు గొర్రె మేకలు బలికోరని దేవుడు అంటే మన చుట్టుపక్కల సాంప్రదాయం కదా అండి, అది మన చుట్టుపక్కల సంస్కృతి. అది తప్పని చెప్పను, మా దేవుడు అది కోరడం అని చెప్తానమాట. అరటి పళ్ళు అర్పణలు అసలు అడగని దేవుడు, మీరు చేస్తారు మీ తప్పు అనుకుండా, మా దేవుడు అలా అడగట్లేదు. మనసిస్తే చాలు నీకు మనశ్శాంతినిచ్చేవాడు. అలాగే వాళ్ళ సంస్కృతిలోకి వెళ్ళి వాళ్ళ సాంప్రదాయాల్లోకి వెళ్ళి మనం ఒక పాట రాయగలిగాం అనుకోండి, అది వాళ్ళ హృదయాలకు టచ్ అవుద్ది. నేను చాలాసార్లు మేము సువార్తకి వెళ్ళేటప్పుడు ఆ సువార్తలో ఇలాంటి పాటలు వాడేవాళ్ళం. అయితే కల్చర్ ట్రెడిషన్ అనేది మీ దృష్టిలో ఏంటో చెప్పాలి. మీ దృష్టిలో కల్చర్ ఏంటి, ట్రెడిషన్ ఏంటి, మీ చుట్టుపక్కల కల్చర్ ఎలాగుంది. ఇప్పుడు తెలంగాణ కల్చర్ వేరండి, ఆంధ్రప్రదేశ్ కల్చర్ వేరు కదండి. తెలంగాణ ట్రెడిషన్స్ వేరు, ఆంధ్రప్రదేశ్ ట్రెడిషన్స్ వేరు. కాబట్టి మీ చుట్టుపక్కల ఎలాంటి ట్రెడిషన్స్ కల్చర్స్ ఎక్కువ, అంటే ఇప్పుడు మీరు ఒక ఏరియాలో ఉన్నారు కదా,
ఆ ఏరియాలో ముస్లిం కల్చర్ ఉందా, హిందూ కల్చర్ ఉందా, లేకపోతే ఒక నాస్తికుల సమాజం అక్కడ ఉందా, లేకపోతే ఇంకెవరు, లేకపోతే బజరంగ దళ, లేకపోతే ఇలాంటి వాళ్ళు ఉన్నారు, శివసేన అలాంటి వాళ్ళు మీ చుట్టూ ఉన్నారా? కాబట్టి వాళ్ళ ముందు మీ పాట వాళ్ళకు కూడా అందుతుంది కదా. కాబట్టి ఎలాంటి కల్చర్ ఉంది, అసలు ఎలాంటి ట్రెడిషన్స్ ఉన్నాయి అనేది మీరు ఒకసారి ఆలోచించాలి. ఓకే, దాని విషయం కొంచెం మనం డిస్కస్ చేద్దాం. సదాశివ గారు, మీరు ఉన్న ఏరియాలో ఎలాంటి కల్చర్, ఎలాంటి ట్రెడిషన్స్ ఉన్నాయి సార్ మీ ఏరియాలో? మా ఏరియాలో జనరల్గా హిందూ కల్చరే ఇక్కడ చాలా మేజర్గా. క్రైస్తవ వ్యతిరేకత ఎక్కువ ఉందండి అక్కడ? ఎక్కువ అంటే బయట కనపడదు కానీ ఉంది, పై పైగా మాత్రం ఈ కల్చర్ మన సాంప్రదాయ హిందూ కల్చర్ ఉంటుంది. ముస్లిమ్స్ అండి, ముస్లిమ్స్ ఉన్నారు అక్కడ మీ ఏరియాలో? ముస్లిమ్స్ తక్కువ తక్కువ. ఓకే, హిందూస్ ఎక్కువ. అక్కడ క్రిస్టియన్ జనాభా ముస్లిం హిందువులతో కలిసిపోయి ఆ పండుగల్లో ఆటలో తిరుగుతుంటారా? కలుస్తారు. అంటే క్రైస్తవులు అంత స్ట్రాంగ్ కాదనమాట కదండి? అందరు కాదు, కొంతమంది కొంతమంది నామకార్థ క్రైస్తవులు కూడా ఉన్నారైతే అండి. కాబట్టి మీ ఏరియాలో హిందువులు క్రైస్తవులు అన్ని పండుగల్లో కనబడుతూ ఉంటారంటే కొంచెం ఏంటి, వీళ్ళకి కూడా టాలరెన్స్ ఉందన్నమాట. మన మనవాళ్ళు కూడా అదర్ రిలీజన్ టాలరెన్స్ చేస్తుంటారు, వాళ్ళు కూడా టాలరెంట్ చేస్తుంటారు. కాబట్టి ఆ కల్చర్ దానికి దగ్గరగా ఉన్న పదాలే మనం వాడతాం కదండి. ఇప్పుడు ఒకసారి ఓ భారతదేశం అనే ఒక పాట రాశారు, కానీ అది మా రేడియోలో వేయడానికి వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే అప్పుడు అంటే ఇండియన్ ఇండియా అనేసరికి అంటే మీ మొత్తం టోటల్ ఇండియాని ఎలాగ అడ్రస్ చేస్తారు అంటే అప్పుడు నేను ఓ ఆంధ్రదేశం అంటూ రాశాను. మళ్ళీ ఆ ఆంధ్ర రాష్ట్రమా, అందుకని నా రాష్ట్రం కొరకు నేను పాడుకుంటాను, తెలుగు అనేది నా రాష్ట్రం వరకు. ఓకే, అలా మొత్తం కొన్నిసార్లు మన పాటల్లో పదాలు కొంత మార్పు చేసుకోవాల్సి వస్తుంది, అంటే మన కల్చర్ని మన ట్రెడిషన్ని దాన్ని బట్టి. ఓకే, ఇప్పుడు సంస్కృతి సాంప్రదాయాలు అంటే ఏమిటనుకున్నా కదా, స్థానిక సంస్కృతిలో స్థానిక మతాల స్థానం ఏమిటి అనే దాన్ని మనం అర్థం చేసుకుని దాని ప్రకారం మనం రాసుకుంటూ వెళ్ళాలి తప్ప, అంటే అగ్రెసివ్గా ఉండకూడదు. అప్పుడు స్థానిక సంస్కృతిలో స్థానిక మతాలు వాడు ఎలాగా వాడు ఉన్నారో, వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారో అది కూడా మనకు తెలియాలి కదండి. వాట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ లోకల్ రిలీజియన్స్ ఇన్ ద లోకల్ కల్చర్? మీరు మీ చుట్టుపక్కల కల్చర్ని ఆ రిలీజియన్స్ని అన్ని గమనిస్తూ ఉండండి. ఇప్పుడు ఒకసారి ఒక బ్యాచ్ సువార్త వెళ్ళారట, మాకు భాషగా చెప్తుంటారు. అందులో యేసు రాజుగా వచ్చుచున్నాడు, ఆ పాటలో లాస్ట్లో ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలి పడి నమస్కరించి గడగడలాడు, ఆచరణ మళ్ళీ మళ్ళీ పాడుతున్నారట. ఆ ఊరోళ్ళు కొంతసేపు కొంతకాలం ఊరుకున్నారు ఏదో పాడు, కానీ ఎవడో గమనించాడు ఇది మన దేవతలందరూ యేసు ప్రభు ముందు సాగిలి పడి గడగడలాడాలంటున్నాడు ఎవడని చెప్పి మొత్తం ఊరందరిని పిలుచుకొచ్చి కర్రలు వేసుకొచ్చేసి ఇక కొట్టేయడానికి రెడీ అయిపోయారు. అప్పుడు పాస్టర్ లేరు, పాస్టర్ ఏదో పని బయటకు లేరు, ఈలోగా ఈ కుర్రాళ్ళు ఈ పాట పాడుతున్నారు అనమాట. పాస్టర్ వచ్చేసరికి గొడవ అయిపోతుంది, ఎప్పుడు లేదు సువార్తలు ఇదేంటేసి వచ్చేసరికి ఆగండి ఆగండి ఏమైందంటే, ఏమిటి సార్ మీ పాటలు, మా దేవతలన్నీ మీ వేసే గడగడలు ఆడాలా అండ్ ఇవేంటి ఇది ఇదేనా మీ సువార్త అని మొత్తం మైక్లు ఎరగొట్టేశారట ఇక కొట్టడమే తర్వాత. అప్పుడు పాస్టర్ సారీ సారీ అండి మా పిల్లలకు తెలియదండి అని చెప్పుకుంటూ బతిమాలకున్నారు. మళ్ళీ మా ఊళ్ళో అడుగు పెడితే జాగ్రత్త అని హెచ్చరించి పంపించేశారు. ఓకే, అది మన చర్చిలో వరకు ఓకే, కానీ బయటకు ఎలా పాడతాం, బయటకు ఎలా పాడకూడదే. కాబట్టి జాగ్రత్త, మీ పాట రాసేటప్పుడు ఎందుకైనా మంచిది అవి అవాయిడ్ చేయడమే మంచిది. ఎందుకంటే మనవాళ్ళకి తెలియదు కదండి, పాడేస్తారు ట్యూన్ బాగుంది కదా అని పాడేస్తారు అంతే. మనవాళ్ళకి ఇప్పుడు ఏం తెలుసు అండి, ట్యూన్ బాగుంటే పాడేస్తారు, అందులో ఎలాంటి పదాలు ఉన్నాయో ఒక పట్టించుకోవాలి, ట్యూన్ నచ్చాలి వాళ్ళకి, నచ్చితే పాడేస్తారు. నో 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 నో, ఎట్టి పరిస్థితి అసలు. కాబట్టి నేను అంటాను అలాంటివి రాయకుండా ఉంటే ఇప్పుడు రోజు అప్పుడు రాసారేమో, కానీ ఇప్పుడు కాలంలో అలాంటి పాటలు మనం రాయొద్దు, వారిని డైరెక్ట్ అటాక్ చేసే పదాలు మనం పెట్టొద్దు. ఓకే అండి, కాబట్టి స్థానిక సంస్కృతిలో స్థానిక మతాల స్థానం ఏమిటనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత విగ్రహారాధనకు నేరుగా సంబంధించిన పదాలను మీరు రాసే పాటల్లో వాడకండి.
ఇందా చెప్పాను కదా సేమ్ థింగ్. కాబట్టి డైరెక్ట్గా విగ్రహ ఆరాధనని ఖండించేది మా మోగ బొమ్మలు మాట్లాడలేని బొమ్మలు ఉంటాయి కదా అలాంటి పదాలతో మీరు రాసేస్తే తర్వాత పిల్లలు తెలుసో తెలియక పాడేస్తే చాలా ప్రమాదాలు అయిపోతాయి. కనుక డైరెక్ట్గా విగ్రహారాధనకు సంబంధించినవి మీరు రాయడానికి వీల్లేదు. అంటే మన వర్క్షాప్లో చెప్తున్నారు, లేకపోతే పాస్టర్ గారు మీరే నేర్పించారు కదా అంటారు కదా. కాబట్టి మనం జాగ్రత్తగా పడాలి. ఇవ్వండి ఇంగ్లీష్ కోసం జోనాథన్ కొంచెం చూపించాలి. ప్లీజ్ అవాయిడ్ ఎనీ వర్డ్స్ విచ్ ఆర్ ప్రామినెంట్ వర్డ్స్ ఆఫ్ ఇది కాదులేండి సారీ. ప్లీజ్ అవాయిడ్ ఎనీ వర్డ్స్ విచ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఐడల్ వర్షిప్. ఎలాంటి వద్దు అంటే ఇప్పుడు ఏది వద్దో కూడా చెప్పాల్సి వస్తుంది కదా. కాబట్టి ఎప్పుడు కూడా అలా చేయకండి. తర్వాత ఓకే దయచేసి భగవద్గీత, రామాయణం, మహాభారతం, ఖురాన్ ఇలాంటి ఇటువంటి ఇతర మత పుస్తకంలోని ప్రాముఖ్యమైన పదాలు మీ పాటల్లో వాడకండి. ఇప్పుడు మాకోసమే రాశారంటారు. ఇప్పుడు వైకుంఠం రాశారనుకోండి, వైకుంఠం నీకు శ్రీరాముడు ఎవడు, నీకు ఇది ఎవడు, నీకు అల్లా ఎవడు, యేసుప్రభు నీకు పరలోకం ఇస్తాడు అని అంటే అది వెంటనే అనుకుంటారు. మాకు వ్యతిరేకంగా మీరు రాశారంటారు. కాబట్టి మ్యాక్సిమం మనం ముగ్గురు మీకు ఒక యతి కోసం, యతి ప్రాసుల కోసం, రిథమిక్ వాడు కోసం తగిలిందని వాడేకండి. భగవద్గీత, రామాయణం, మహాభారతం, ఖురాన్ ఇలాంటి మత పుస్తకాల్లో ప్రాముఖ్యత పదాలు మీ పాటలో అవాయిడ్ చేయండి. ప్లీజ్ అవాయిడ్ ఎనీ వర్డ్స్ విచ్ ఆర్ ప్రామినెంట్ వర్డ్స్ ఆఫ్ అదర్ రిలీజియన్ బుక్స్ లైక్ భగవద్గీత, రామాయణ, మహాభారత, ఖురాన్ ఎట్సెట్రా. ఓకే నెక్స్ట్, ప్లీజ్ అవాయిడ్ ఎనీ వర్డ్స్ విచ్ గివ్ డబుల్ మీనింగ్. ద్వంద్వార్థాలు వచ్చినవి మనం అవాయిడ్ చేయాలి. దయచేసి ద్వంద్వార్థాలు ఇచ్చే పదాలు మీ పాటలో లేకుండా చూసుకోండి. అరే మనం ఎందుకు రాస్తామంటే మీకు తెలియక రాసేస్తారు. మీకు తెలియక అంటే ఇప్పుడులో కొన్ని పదాలు వేరే బ్యాడ్ మీనింగ్ కూడా వస్తాయి, మంచి పదాలు కూడా. కాబట్టి అవి ఎవరైనా చెప్పండి అలాంటివి ఏమైనా. ఇప్పుడు ఉంచుకోవడం అనేది బ్యాడ్ వర్డ్ ఇప్పుడు కదండి. ఏసయ్యా నిన్ను నేను ఉంచుకున్నాను, నా మనసులో ఉంచుకున్నాను అంటే ఆ ఉంచుకోవడం అనేది బ్యాడ్ డబుల్ మీనింగ్ వస్తుంది. కాబట్టి అది వాడకూడదు మనం. ఎందుకంటే అది వాడితే హిందూస్ దాన్ని వికృతంగా వాడుకుంటారు. అది ఉంచుకోవడం అనే మాట అంటే ఒక వ్యక్తికి ఒక భార్య కాకుండా అనాథరైజ్డ్గా ఇల్లీగల్గా కొంతమందిని భార్యలాగా ఉంచుకుంటే ఆ ఉంచుకోవడం, ఆ ఉంచుకునే దానికి ఇంకా అదే మీనింగ్ వచ్చేసింది. కాబట్టి ఆ ఉంచుకుంటాను అనే మాట మన పాటల్లో రాకూడదు. చూసారు యాక్చువల్గా మంచి మాటే, కానీ దాని పరిస్థితి మారిపోయింది, దాన్ని ఉపయోగించే పరిస్థితి మారిపోయింది. కాబట్టి మనం అలాంటివి అవాయిడ్ చేయడం ట్రై చేయాలి. అడగాలి, వీలైతే కొంతమంది అడగాలి మీ రాసిన పాట దయచేసి 4-5 చూపించండి. మాలాంటి వాళ్ళు చూపిస్తే చెప్తాం ఈ పదం బాగోదు, ఈ పదం మనం వాడకూడదు అనే విషయం ఎవరైనా చెప్తారన్నమాట. ఓకే అండి. తర్వాత ప్లీజ్ సజెస్ట్ వాట్ ఎల్స్ వర్డ్స్ మస్ట్ బి అవాయిడెడ్ వెన్ కంపోజింగ్ ఏ క్రిస్టియన్ సాంగ్స్. ఇప్పుడు మీది ఇది, ఈ పార్ట్ మీరు, మనం అన్నాం కదా. కాబట్టి మీరు ఇప్పుడు చెప్పండి, క్రైస్తవ పాటలు రాసేటప్పుడు ఇంకా ఏ పదాలను తప్పించాలో దయచేసి సూచించండి. మీలో ఒక్కొక్కరు చెప్పండి, మీరు చెప్తే దాన్ని నేను ఇక్కడ రాస్తా. వైట్ బోర్డ్ తీసుకున్నాను, సారీ. రైట్, చెప్పండి రాజేష్ గారు, ముందు మీరు స్టార్ట్ చేయండి సార్. యాక్చువల్గా నేను నాకు నా నోట్స్ లో కొన్ని రాసుకున్నానండి ఇప్పుడు. వండర్ఫుల్, చెప్పండి. నేను ప్రజెంట్ చేసి దాంట్లో చెప్తామని. ఓకే ఓకే అలానా, అయితే నెక్స్ట్ ఇంకెవరైనా చెప్పండి. సదాశివ్ గారు మీరు చెప్తారా ఎలాంటి పదాలు వాడకుండా ఉంటే మంచిది, అవాయిడ్ చేయాల్సినవి. అపర్ణ గారు, డాక్టర్ శామ్యుల్ గారు, విశ్వనాథన్ గారు, ఇంకెవరు, సునీల్ కుమార్ గారు,
నిర్మలమ్మ వేరే వేరే రిలీజియన్స్ యొక్క మనోభావాలను దెబ్బతినకూడదు, కానీ అదే సమయంలో మనం చెప్పాలనుకున్నది కరెక్ట్ గా వాళ్ళకి హృదయాలు అంచుకునేలాగా మన పాట ఉండాలి. అదే ఒక పదం చెప్పండి, అవాయిడ్ చేయాల్సిన పదాలు చెప్పండి అంటాను. మనం అవాయిడ్ జనరల్ గా వాళ్ళ యొక్క పురాణాలు భాషల్లో ఉండేటువంటి పదాలను ఏమాత్రం మనం యూజ్ చేస్తే వాళ్ళు వేరే రకంగా. అదే అందుకనే నేను అంటాను, ఇప్పుడు భగవంతుడు అనే మాట వాడచ్చా వాడకూడదా? భగవంతుడు అనేది వాడకూడదు. మన మనం మన క్రైస్తవ లోకంలో మనం యూజ్ చేసేది దేవుడు, ప్రభువు ఇలాంటి పదాలు. భగవంతుడు ఓకే, దీన్ని వాడకూడదు. కానీ కొంతమంది వాడుతున్నారు కదా, కొన్ని పుస్తకాలు కొంతమంది పాటలు చూస్తున్నాం మనం, వాళ్ళు వాడడం చూస్తున్నాం. కానీ ఇప్పుడు మనం ఒక మనం ఈ వర్క్షాప్లో ఒకరిని రూల్స్ పెట్టుకుందాం, మనం వాడద్దు ఇక మనలో ఎవరు ఈ పదం వాడద్దు, భగవంతుడు అనే పాట పదం వాడద్దు. ఇంకా అలాంటి చెప్పండి, స్వర్గం అనే మాట వాడచ్చా? స్వర్గం మనకి కొన్నిసార్లు ఎతి ప్రాసలు కలుస్తుంటాయి, దుర్గము స్వర్గము అలాంటప్పుడు వాడేస్తుంటాం. నేను కూడా కొన్నిసార్లు వాడేశాను. నీవే నా విగ్రహము, విగ్రహము విగ్రహము విగ్రహం అనే పదం వాడద్దు, ఎట్టి పసలు వాడద్దు. స్వర్గం స్వర్గం వాడచ్చా వాడకూడదు చెప్పండి మా రాజేష్ గారు. వాడచ్చండి, స్వర్గం వాడచ్చా? మోక్ష వాడచ్చు, వాడచ్చు. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ. స్వర్గం తీసేస్తాను. ఓకే, విగ్రహం వాడకూడదు, భగవంతుడు వాడకూడదు చెప్పండి. ఇప్పుడు 10 మంది దగ్గర ఆలోచన ఉంటాయి. స్వామి అండి, ఏదండి స్వామి అని వాడచ్చా లేదో తెలియదు. వాడచ్చు 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 స్వామి వాడచ్చు వాడచ్చు. ఇప్పుడు యేసు స్వామి నేను, ఆ పాట తెలుసు కదండి, యేసు స్వామి నేను నీకు నా సమస్త పెత్తును. అది స్వామి శరణం ఇలాంటి మాటలన్నీ కూడా వాడుతున్నారండి. వాడచ్చు వాడుతున్నారు, కానీ ఏంటంటే అలతీయాలనేది పదాలు వాడడం అన్నది నేర్చుకోవడం చాలా అవసరం అండి. మీరు అందాక ఇంట్రడక్షన్ లో చెప్పారు, అవును, ఆ తేలికైన పదాలు వాడండి అన్నారు చూసారా. దాంట్లో ఉన్న సౌకర్యం ఏంటంటే ప్రతి వారికి సులువుగా ఆ పదం నోటికి వచ్చేస్తుంది కాబట్టి పాడుకోవడానికి మీరు అన్నట్టు కరెంటు పోయినప్పుడు పాడుకునే సౌలభ్యం దాంట్లో ఉంది. ఉంటది ఇప్పుడు తేలికైన పదం వాడిన దానికి కఠినమైన పదం వాడిన దానికి పాట ఒకవేళ వినడానికి చూడడానికి అబ్బా గంభీరంగా ఉంది అనిపించచ్చేమో, కానీ ఆ పాట తేలికైన పదంతో ఉండడం వల్ల సులువుగా క్యాచ్ అవుతుంది. ఈ పూజ అనే వాటి వాడచ్చు అంటే బొమ్మల పూజ అంట అనుకుండా, ఊరికే పూజ అంటే ఎలా ఉంటుంది పూజ అనే మాట, అంటే పూజ అనే మాట కాకుండా పూజనీయుడా అనే మాట వాడుతున్నాం. కానీ పూజ డైరెక్ట్ ఎప్పుడు వాడం, పూజ పూజ అని డైరెక్ట్ గా వాడం, కానీ పూజనీయుడా అనే మాటను వాడతాం మనం. కాబట్టి పూజ అనే మాటను కూడా అవాయిడ్ చేద్దాం, ఎందుకంటే పూజ అనేసరికి పూజ పూజ్యుడా అనే మాటను మనం వాడతాం. అంటే మనకి ఏంటంటే అండి, మన భాషకి చాలా లిమిటేషన్ ఉంది, చాలా తక్కువ విస్తీర్ణం తక్కువ మన భాషది. అవును, తెలుగు భాషకి విస్తీర్ణం తక్కువ. అవునండి, పూజ అనేది వెర్బం అండి. ఆ పూజ అనేది వెర్బం అని చేత పూజ అక్కర్లేదు, పూజనీయుడా అది నవ్వును పర్వాలేదు. ఓకే పూజనీయుడు ఇస్ ఓకే, కానీ పూజ అనేది వెర్బ కాబట్టి వద్దు, పూజ వద్దు. అదే వద్దు వద్దనే పదాలు ఇక్కడ రాస్తాను, భగవంతుడు వద్దు, విగ్రహం అనే మాట వద్దు, పూజ అనే మాట వద్దు, బొమ్మ అనే మాట వద్దు. చెప్పడమ్మా ముక్తి వాడకూడదేమో వాడచ్చండి, ముక్తి వాడచ్చు, ముక్తి ప్రసాదించారు. ముక్తి మోక్షము ఇవన్నీ కూడా పర్యాయ పదాలు లేవండి, పర్యాయ పదాలు లేవు. మనకి పరలోకం ఒకటే మిగిలింది, ఒక్క పరలోకాన్ని ఎన్నిసార్లు వాడతాం అంతే. ఓకే టెల్ జోనాథన్. అన్మ్యూట్ చేసుకో ఆయన, జోనాథన్ అన్మ్యూట్ చేసుకో. వండర్ఫుల్, వేరే వేరే దేవుళ్ళ పేర్లు
వాడకూడదు. ఓకే, వండర్ఫుల్ జోనాథన్, థ్యాంక్ యూ. అంటే ఇక్కడ ఒకటి వస్తుందండి మళ్ళా, ఇప్పుడు ఈశ్వరుడు అనే మాట ఉంది. ఈశ్వరుడు అంటే శివుడు అని మన తెలుగు భాషలో వాడకం ఉంది. అవును, కానీ నాసిరామణి గారు ఈశ్వరుని చాలా సార్లు వాడుకున్నారు. వాడారు, అవును. హిందీ భాషలో ఈశా అంటారు. అవును అవును అవును. జీసస్ క్రైస్ట్ నే ఈశా అంటారు. అవును, కాబట్టి ఈశ్వరుడు వాడొచ్చు, కానీ ఈశ్వర ఇప్పుడు వాడట్లేదు ఎవరు. పూర్వం వాడేవారండి, ఇప్పుడు వాటిని మనం తప్పట్లేము కాబట్టి. అవును, చాలా యుక్తిగా వాడాలి వాటిని. అయితే ఈశ్వరుడు వాడడం, మహేశ్వరుడు వాడకూడదు. మహేశ్వరుడు వాడలేము, మహేశ్వరుడు వాడకూడదు కదండి. ఇంకా డైరెక్ట్ గా దేవుడి పేరు అనిపిస్తుంది. ఇంకా చెప్పండి, అంటే కొంతమంది మిగతా వాళ్ళు తెలియదు, చాలా మందికి ఇలాంటి వాడకూడదు అనే విషయం తెలియదు వాళ్ళకి, కాబట్టి మనం హెల్ప్ చేయాలి. ఇంకెవరైనా చెప్పండి ఎలాంటి పేర్లు వాడకూడదు. సర్వాంతర్యామి వాడచ్చో వాడచ్చు. సర్వ అంటే సర్వవ్యాపి, ఆయన సర్వాంతర్యామి కాదు సార్. రాజేష్ గారు చెప్పండి, ఇది సర్వాంతర్యామి అనేది వాడచ్చా వాడకూడదా? వాడచ్చు అండి, వాడచ్చు. సర్వాంతర్యామి, సర్వాంతర్యామి అంటే ఆయనకు ప్రత్యేక పేరు లేదు కదా, మహేశ్వరుడు ఈశ్వరుడు అని ఏమీ లేదు కదా. మన దేవుడు సర్వాంతర్యామి ఎక్కడ పోతే అక్కడ ఉంటాడు ఆయన. అన్ని చోట్ల ఉంటాడు ఆయన, అంతే. సర్వాంతర్యామి వాడుకోవచ్చు, సర్వవ్యాపి ఆయన, సర్వవ్యాపి. అవును, అంటే మనకి తెలుగు భాషలో అనేకమైన పదాలు అయితే లేవండి, చాయిస్ లేదు, లిమిటెడ్ వర్డ్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని పదాలు మనం వాడుతుంటాం. అవి మీరు ఇందాక మొట్టమొదటి ఇంట్రడక్షన్ లో చెప్పారు ఏంటంటే, వేరే వాళ్ళని మనం కించపరిచే రీతిగా కానీ లేకపోతే వాళ్ళని వాళ్ళకి అవకాశం ఇచ్చేలాగా ఏ పదాలు ఉండకుండా చూసుకోవాలనే విజ్ఞతతోనే మనం రాయాలి. అంటే నేను అనుకుంటున్నాను సర్వవ్యాపి మన దేవుడు, సర్వాంతర్యామి కాదు అనుకుంటున్నాను. ఓమ్ని ప్రెజెన్స్ అనే మాటని మనం వాడుతున్నాం అండి. సర్వవ్యాపి, సర్వవ్యాపి, సర్వాంతర్యామి కూడా వాడుతున్నాం. సర్వాంతర్యామి మంచి పదం, మంచి పదమేనండి, అది మంచి పదమే, చెడ్డ పదం కాదు. ఓకే ఓకే, చెప్పండి సార్. సద్గుండా గారా సార్, నా చిన్న మనమే సార్. చెప్పండి సార్, చెప్పండి. సార్ చెప్పండి. సర్వాంతర్యామి అనే పదంలో హిందూ దేవత పేరు ఇన్బిల్ట్ ఉన్నాయి సార్, అది పదం వాడకపోతేనే కరెక్ట్ అవుతుందని అనిపిస్తుంది సార్. చూడండి మరి, అంటే ఎందుకంటే పదంలోనే చెప్పండి, పదంలోనే హిందూ దేవుళ్ళ యొక్క పేర్లు ఇన్బిల్ట్ లా ఉన్నాయి సార్, అందులోనే ఉన్నట్టుగా ఉన్నాయి సార్. సర్వాంతర్యామి అని మనం వాడినట్లయితే మనకి సర్వోన్నతుడు అని అంటారు సార్. అవును సార్, అంటే మాక్సిమం ఈ పదం వాడండి. సర్వాంతర్యామి అంటే ఓకే, దీని విషయం మళ్ళీ దానికి అది వీలైన పదం కాదనుకున్నాను సార్. అది ఎలాగంటే ఎవరండి, నరసింహస్వామి ఆ స్తంభాన్ని కొడితే అందులో నుంచి విష్ణు వస్తాడు ఏదో కాదు, కాదు నరసింహస్వామి కాదు, ఏంటండి నరసింహుడు ఆ స్తంభం నుంచి వస్తాడు, ఏదో ఒక కథ ఉంది కదండి, కథ హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు అప్పుడు అక్కడ సర్వాంతర్యామి అంటే ఒక ప్రతి పదార్థంలో ఉన్న దేవుడు అన్నట్టు. అయితే మన దేవుడు అందుగలడే అయ్యా, పదార్థంలో దేవుడు అందుగలడే అని సందేహం లేదా, ఎందుకు చూసి అందేయగలడు అని అంటారు. అది కానీ మన యేసుప్రభు ఒక వస్తువులో ఉండడు, సర్వవ్యాపి కానీ సర్వాంతర్యామి కాదు. అప్పుడు సర్వాంతర్యామి అనేసరికి బొమ్మలో కూడా ఆయన ఉన్నట్టు ఉంటుంది కదా, విగ్రహారాధనలో కూడా ఉంటుంది, కాబట్టి సర్వాంతర్యామి వాడకూడదు అనుకుంటున్నాను నేను. మరి ఏం సార్ డాక్టర్ గారు, నేను వాడుకుంటాను సార్, కానీ అంటే మీనింగ్ ఇచ్చారు ఉండాలి. ఓకే సార్,
మీరు అవునండి. సరే మనం ఒక పని చేద్దాం, మీరందరు కూడా రేపు మళ్ళీ క్లాస్కి వచ్చేటప్పుడు ఏ పదాలు వాడకూడదో మీరు మీ ఇంట్లో డిస్కస్ చేసుకోండి. మీ ఇంట్లో కొంతమంది ఉంటారు కదా, మీ ఫోన్ చేసేటప్పుడు మీ డైనింగ్ టేబుల్ దగ్గర డిస్కస్ చేసుకొని నాకు ఇవ్వండి. అది మనం ఒక లిస్ట్ చేస్తాం, లాస్ట్లో ఈ పవర్ పాయింట్లో నేను ఇన్సర్ట్ చేస్తాను. ఇన్సర్ట్ చేసి అప్పుడు అది కూడా మీకు ఇస్తాను, ఎందుకంటే పాట రాసేటప్పుడు అవన్నీ కూడా మనం అవాయిడ్ చేద్దాం. ఓకే, మరొక మరొక రెండు ఫ్రేమ్స్ చూపించేస్తాను. ఇది పుస్తకాలలో ఉన్న మరియు మౌఖిక సాంప్రదాయాలు అంటే ఓరల్ ట్రెడిషన్లో ఉన్న క్రైస్తవ సాహిత్యం పాటలను గురించి మనం తెలుసుకోవాలి. ఏంటంటే అండర్స్టాండింగ్ ఎగ్జిస్టింగ్ క్రిస్టియన్ లిటరేచర్ సాంగ్స్ ఇన్ ప్రింట్ మీడియా అండ్ ఓరల్ ట్రెడిషన్. ప్రతి ఒక్కరూ మనం ఏం చేయాలంటే, ఇప్పుడు పాటల పుస్తకాలన్నీ చదవడం మొదలుపెట్టాలండి. మనం మన ఇంట్లో ఉన్న పాటల పుస్తకాలు అవసరమైతే లైబ్రరీకి వెళ్ళి రకరకాల పాటల పుస్తకాలు తీసుకోండి. తీసుకుంటే ఆ పదాలు చదువుతుంటే మీకు కొంత అవగాహన వస్తుంది, మన పాటలు ఎలా రాయాలి అనే అవగాహన వస్తుంది అనమాట. లేకపోతే ఎగ్జిస్టింగ్ క్రిస్టియన్ లిటరేచర్ ఎలా ఉంది, ప్రింట్ మీడియాలో కొన్ని అసలు ప్రింట్ అవ్వలేదండి, కొన్ని పాటలు ప్రింట్ అవ్వలేదు, వాటిని ఓరల్ ట్రెడిషన్ అంటాం. ఓరల్ ట్రెడిషన్లో ఉన్న పాటల కోసం కూడా తెలుసుకుందాం. ఒక పాట రాసేటప్పుడు అవి తెలుసుకుంటే వాటిని మనం రిపీట్ చేయకుండా జాగ్రత్త పడతాం కదండి. ఇప్పుడు అవే పాటలు మనం రిపీట్ చేసామనుకోండి, మనకి కొంచెం మనకే బాగుండదు, ఏది ఆల్రెడీ ఉన్న పాటనే నేను రాశానా అనిపిస్తుంది అనమాట. కాబట్టి ముందు అన్ని పాటల పుస్తకాలు మీరు చదువుతూ ఉంటే ఆ రాగాలు మీకు అనవసరం, కానీ వాటిని జస్ట్ ఏ పదాలు వాడారు, ఏ పొందికి వాడారు, ఎలా వాడారు అవి మీరు తెలుసుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు మీరు మీరు మరికొంత కొత్తగా రాస్తారు కాబట్టి మీరు దానికోసం ఏం చేయాలంటే, మీ ప్రాంతంలో ఉన్న సాంప్రదాయక పాటల పుస్తకం పేరు అంటే ఆంధ్ర క్రైస్తవ గీతం తెలుసు, సియోని గీతంలో హోసన్న పాటలు, ఇంకా చెప్పండి మీ ఏరియాలో ఉన్న పాటలు బాగా పాపులర్ సాంగ్స్ బుక్స్ పేర్లు చెప్పండి. సాంగ్ బుక్స్ పేర్లు ఉజ్జీవ కీర్తనలు, ఇంకా అండి వెయ్యి గీతాలు, మెన్షన్ ఏ ట్రెడిషనల్ సాంగ్ బుక్ నేమ్ ఇన్ యువర్ డినామినేషన్ లాంగ్వేజ్ అంటే చూసా గోల్డెన్ బెల్స్ అని ఉంటాయి కదా ఇంగ్లీష్ లో అయితే సియోని, కనుక అవి ఇప్పుడు మీరు కలెక్ట్ చేయాలన్నమాట. కలెక్ట్ యాజ్ మెనీ టైప్స్ ఆఫ్ బుక్స్ యాజ్ యూ కెన్ అండ్ గో త్రూ. సతీష్ గారి పుస్తకం ఉంటుంది కల్వరి గీతాలు, కల్వరి గీతాలు ఎందుకంటే అదొక బాణి ఏసన్న గీతాలు, హోసన్న గీతాలు కాదు అవే కాదు కదండి, ఏసన్న గారి పాటలన్నీ కూడా. కాబట్టి కలెక్ట్ యాజ్ మెనీ టైప్స్ ఆఫ్ సాంగ్స్ సాంగ్ బుక్స్ యాజ్ యూ కెన్ అండ్ గో త్రూ ద వేరియస్ టైప్స్ ఆఫ్ ద లిరిక్స్. మీరు ఏం చేయాలంటే అవన్నీ కూడా కలెక్ట్ చేయండి. కలెక్ట్ చేసి మీకు వీలైనన్ని రకాల పాటల పుస్తకాలను సేకరించి వివిధ రకాల సాహిత్యాలను చూడండి. మీ కళ్ళతో చూస్తే అది మీకు అర్థమవుద్ది. అప్పుడు మీకు కూడా ఒక ఎలా రాయాలి ఎలా రాయకూడదు అనేది మీకు చక్కగా నాలెడ్జ్ వస్తుంది. అది ఏంటంటే టర్న్ ద పేజ్ లెర్న్ ద వర్క్ అంటారు అలాగనమాట. అవి చదువుతుంటే ఓహో ఇలా కూడా రాయొచ్చా, అబ్బా ఇలా కూడా రాయొచ్చా అని ఒక ఐడియా వస్తూ ఉంటుంది మీకు. కాబట్టి మీరు ఇక్కడ కలెక్ట్ చేయండి. చాలామంది ఇళ్ళలో పాటల పుస్తకాలు మూలు పడే వస్తుంటాయి, చాలా పాటల పుస్తకాలు ఉంటాయి, ఏదో ఒకటే వాడుతూ ఉంటాం మనం. మీరు అన్నీ చూసి ఒకసారి అలా కూడా వెళ్ళండి. తర్వాత ప్రస్తుత స్థానిక సంఘానికి క్రైస్తవ విశ్వాసులకు అనుగుణంగా ఉండేలా ఒక పాట రాసే ప్రయోగం మీరు చేయాలి. అంటే అన్ని పుస్తకాలు అన్ని పాటలు మీరు చూస్తారు కదా, చూసినప్పుడు ఏం చేస్తారంటే డూ అన్ ఎక్స్పెరిమెంట్ ఇన్ సాంగ్ లిరిక్ రైటింగ్ టు సూట్ ప్రెజెంట్ లోకల్ చర్చ్. అది సంగతి. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి, మనం రేపు ఇవి నేర్చుకుంటాం. రూల్స్ అండ్ టెక్నికల్ ఇష్యూస్ ఇన్ కంపోజింగ్ రైటింగ్ ఏ సాంగ్ ఆర్ లిరిక్ రేపు దీన్ని పని పడదాం మనం. ప్రస్తుతం ఇప్పటి వరకు మనం ఏవైతే చూసుకున్నామో అవి చూడండి. పాట రాయడంలో ఉన్న నియమాలు మరియు సాంకేతిక సమస్యలు ఉన్నాయి, అవి అవాయిడ్ చేయడానికి మనం రేపటి నుంచి నేర్చుకుందాం. అయితే చూడండి ఇవన్నీ లేకుండానే రాసేసారు కుశల్ గారు, అపర్ణ గారు, మేరీ గారు, ఇంకా ఎవరు అఖిల్ చంద్, ఇంకా చాలామంది ఆల్రెడీ రాశారు. ఇంకా మీ పాటలు దయచేసి వీలైతే టైప్ చేసి పంపించండి, ఫోటో తీస్తే మాత్రం క్లియర్గా కనబడే తీయండి, లైట్గా ఉంటే మన కళ్ళు ఇబ్బంది పడుతున్నాయి అనమాట. ఫోటో తీస్తే చక్కగా నీట్గా మంచి కనబడేలా చేయండి. సదాశివ గారు ఆ టైప్ చేసి పంపించారు సార్, అదే అక్షరాలు మీరు డైరెక్ట్గా
వాట్సాప్ లో పేస్ట్ చేయాల్సింది కదండి, మళ్ళీ దాని ఫోటో తీసి పంపించారండి. దాన్ని డైరెక్ట్ గా వాట్సాప్ లో టెక్స్ట్ లో పేస్ట్ చేయండి నాకు. ఏమండి ఫస్ట్ వాట్సాప్ లోనే పెట్టాను అయ్యా, మొత్తం కలిసిపోయింది అందుకని మీ ఫోటో పెట్టాను. అలా కలిసిపోకుండా మీరు ఎంటర్ కొట్టుకుంటూ విడదీయండి, పని లేదు. వాట్సాప్ లో పెట్టినప్పుడు కూడా విడివిడిగా జస్ట్ ఎంటర్ కొడుతుంటే నెక్స్ట్ టైం వెళ్తుంటుంది కదండి, అలా చేయండి. అప్పుడు వాట్సాప్ లో డైరెక్ట్ ఎంటర్ కొట్టకూడదు. ఒకటి కీబోర్డ్ లో మీరు వాట్సాప్ ఓపెన్ చేసుకున్నాకండి, షిఫ్ట్ పట్టుకుని ఎంటర్ కొట్టాలి, అప్పుడు వెళ్తా. లేకపోతే మామూలుగా వెళ్తే అది పోస్ట్ అయిపోతుంది. వాట్సాప్ లో మీరు ఎంటర్ కొడితే పోస్ట్ అయిపోతుంది. అలా పోస్ట్ అవ్వకుండా ఉండాలంటే షిఫ్ట్ పట్టుకుని ఎంటర్ కొట్టండి, అప్పుడు నెక్స్ట్ డే వెళ్ళి పెడుతుంటుంది. అది మీరు ల్యాప్టాప్ లో వాట్సాప్ ఓపెన్ చేయడం చాలా బాగుంటుంది, అది మీకు ఈజీగా ఉంటుంది అనమాట. టైప్ చేసుకోవడానికి మొబైల్ ఫోన్ లో టైప్ చేయడం కష్టం, అది మనం తెలుగు టైపింగ్ ఉన్నప్పటికీ కొంచెం ఇబ్బంది ఉంటుంది. ల్యాప్టాప్ లో అయితే ఈజీగా ఉంటుంది. ల్యాప్టాప్ లో యూనికోడ్ ఇన్స్టాల్ చేసుకోండి. దాన్ని ఏంటంటారంటే భాషా ఇండియా .com లోకి వెళ్తే మీకు అది కనిపిస్తుంది, యూనికోడ్ లో తెలుగు లాంగ్వేజ్ కనిపిస్తుంది టైప్ కీబోర్డ్, అది ఇన్స్టాల్ చేసుకుంటే ఈజీగా మీరు చేయొచ్చు. ఓకే కిషోర్ బాబు, మీరు పరిచయం చేసుకోండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి సంగతులు? హలో బాబు మాట్లాడండి. హలో చెప్పలేదు మాట్లాడండి. అది మాది గుంటూరు జిల్లా తనాల మండలం పలకలూరు విలేజ్ అండి. మాది ఏం చదువుకున్నారు? పలకలూరు విలేజ్. ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారు ఇప్పుడు? నేను నాది 10th క్లాస్ అయిపోయిందండి, ఇప్పుడు బైబిల్ క్లాస్ చేస్తున్నాను. బైబిల్ ట్రైనింగ్? ట్రైనింగ్ వస్తున్నాను బైబిల్ ట్రైనింగ్ లో. ఓకే ఎలా తెలిసిందండి లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ కోసం? ఇప్పుడు మాకు గ్రూప్ లో ఉందండి, గ్రూప్ లో పెట్టారు. ఓ వండర్ఫుల్, వాక్ గాడ్ గ్రూప్ అండి. నేనే పెట్టాలండి. గ్రూప్ లో పెట్టి చూసి అన్నీ ఆన్లైన్ క్లాస్ వస్తున్నాయని. వండర్ఫుల్. జాన్ నాక్స్ గారు మీరు చెప్పండి, మీరే మీకు రాజమండ్రి దగ్గర దేవరపల్లి నుంచి మాట్లాడుతున్నాను. ఏం చేస్తుంటారు మీరు? డిగ్రీ కంప్లీట్ అయిపోయింది అయ్యగారు, ఇప్పుడు ప్రెసెంట్ అయితే మినిస్టర్ ఉన్నాను అయ్యగారు. మినిస్ట్రీ? వండర్ఫుల్, వెరీ గుడ్. దేవుని కృప బట్టి మినిస్టర్ లో ఉన్నాను. మా నాన్నగారు పాస్ గారు అయ్యగారు, కానీ రీసెంట్ గా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు, అయితే పరిచయం చూసుకున్నాను అయ్యగారు. వండర్ఫుల్. మరి మీరు ఎప్పుడైనా ఒక పాట రాశారా, రాయడానికి ప్రయత్నం చేశారా? ప్రయత్నం అయితే చేసాం అయ్య గారు, నాకు జస్ట్ ఇప్పుడే తెలిసింది అయ్య గారు, జస్ట్ చూసి వెంటనే జాయిన్ అయినాయి గారు. ఇంకా దేవుని కృప ఉంటే ఈ క్లాసుల ద్వారా విని నేర్చుకుని రాయడానికి ప్రయత్నం చేస్తాను గారు. ఒక పని చేయండి, మీ నంబర్ నాకు పంపించండి, మీరు బాబు ఇంకా కొత్త వాళ్ళు ఎవరెవరు వచ్చారో నా నంబర్కి రిక్వెస్ట్ పెట్టండి. ఒక గ్రూప్ ఉంది లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ గ్రూప్ లో పెడతాం మిమ్మల్ని. ఓకే అయ్య గారు, ఓకే అయ్య గారు. నా నంబర్ రాసుకుని కొత్త వాళ్ళందు కూడా నా నెంబర్ రాసుకుని 97 అయ్యగారు. ఓకే అయ్యగారు. బాబు కిషోర్ నువ్వు కూడా నాకు 97 అభినయ అమ్మ, మీరు కూడా నా నెంబర్కి రిక్వెస్ట్ పెట్టండి. అభినయ అయ్యగారు 97 00 00 అంటే 00 అనుకున్నారు. ఓకే అండి. 65 65 ఓకే అయ్యగారు, ఓకే అయ్యగారు. నాకు రిక్వెస్ట్ పెట్ట కిషోర్, జాన్ నాక్స్, అభినయ, ఇంకెవరైనా మీరు ఇప్పుడు ఈవెన్ విశ్వనాథ మాస్టర్ అనుకోండి, ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళు కూడా నాకు రిక్వెస్ట్ పెట్టాలి లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ ఇన్వాల్వ్ చేయమండి, నన్ను మెంబర్గా చేయండి అంటే అప్పుడు నేను చేస్తాను. నేను నాకు జ్ఞాపకం లేదు కాబట్టి దయచేసి మీరు నాకు రిక్వెస్ట్ పెట్టండి, వెంటనే చేస్తాను. ఓకే జానక్ సార్, పాట ఎప్పుడైనా రాసిన సగంలో ఆగిపోయిన పాట ఉంటే నాకు పోస్ట్ చేయండి నా వాట్సాప్కి. ఓకే అయ్యగారు, ఓకే అయ్యగారు. దాని పని పడదాం మనం. ఓకే అయ్యగారు, థాంక్స్ అయ్యగారు. కిషోర్ నువ్వు ఎప్పుడైనా ఒక పాట పాడండి. ఎప్పుడైనా పాట రాసావా? సగం రాసాయండి, ఇంకా సగం ఉంది. అయితే సగం పాట నాకు పెట్టు, దాన్ని పూర్తి చేద్దాం. ఓకే ఓకే అండి. రైట్ అయ్యగారు, మేము చిన్నప్పుడు మీ వీడియోలు చాలా బాగా చూసాం అయ్యగారు, యాత్రికులు ప్రయాణం ఇవన్నీ చూసేవాళ్ళు అయ్యగారు. గురుకులు గోధుమలు ఉపమానాల పాటలు చాలా బాగా నేర్చుకునే వాళ్ళు అయ్యగారు. బైబుల్ నాలెడ్జ్ పాటలు. అవును అయ్యగారు, చిన్నప్పుడు అయ్యగారు. ఇలా వచ్చి మీ సీడీలు తెప్పించుకున్నారా అయ్యగారు? సీడీలు తెప్పించుకునే వాళ్ళు అయ్యగారు. మా చెల్లి ఆల్ అండ్ వర్క్స్ గర్ల్స్ లో చదివింది అయ్యగారు. ఓ నర్సాపురం? నర్సాపురం అయ్యగారు. వండర్ఫుల్, వండర్ఫుల్.
అక్కడికి వెళ్ళినప్పుడు అలా తెచ్చుకున్నాం అన్నయ్య గారు ప్రెస్ కి వెళ్ళి అందరూ జీవన్ జ్యోతి ప్రెస్ లో ఉండేవి కదా అవన్నీ యూట్యూబ్ లో ఉన్నాయి మీ ఛానల్ అయ్య గారు శాలేం 65 శాలేం 650 శాలేం 1965 మొత్తం మూడు ఛానల్స్ అండి ఓకే అయ్య గారు మొత్తం మూడు శాలేం 65 శాలేం 650 శాలేం 1965 ఓకే అయ్య గారు ఓకే అండి నేను 2065 వరకు బతుకుతాను మీకు దొరుకుతాను మా డాక్టర్ గారు ప్రార్థన చేస్తారు నా కోసం హండ్రెడ్ ఇయర్స్ వండర్ఫుల్ సార్ థ్యాంక్ యూ ఓకే డాక్టర్ గారు మీరే ప్రార్థన చేసి క్లోజ్ చేయండి సార్ డాక్టర్ గారు అయ్యా ప్రార్థన చేసి క్లోజ్ చేయండి ప్రార్థన చేయండి ఓకే ప్రార్థన చేసుకుందామండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి దేవ యేసయ్య నీ పరిశుద్ధ దివ్యనామం స్తుతులు స్తోత్రాలు నీకే స్తుతి స్తోత్రం ఘనత మహిమ ప్రభావం ఆధిపత్యం అధికారం యుగ యుగం నీ చెల్లును గాక ప్రభా ఇదిగో శాలమయ్య గారితో చేరి ప్రభా మరి ఇదిగో ఈ శాంతి సమయంలో ప్రభా నిన్ను ప్రార్థించుకుంటున్నా యేసయ్య నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా శాలమయ్య గారితో ఆయన సంస్థలో చేరితో ప్రభా మేమందరం ప్రభా ఈ రీతిగా ప్రార్థించుకుంటానికి మీరు మాకు ఇచ్చిన గొప్పతనం ఇంకా స్తోత్రాలు ప్రభా ప్రతి వారు ప్రభా నీకు పాటలు అంటే ఇష్టంగా వేసాయ మరి మేము మంచి పాటలు పాడుకునే బాధ్యత మాకు దయచేశారు మరి మీకు అదే కాకుండా మా సొంతగా మా అనుభవాలతో ప్రభా నేను నీ గురించి ఒక పాట పాడుకుని ఆ పాట ప్రభా నీకు ప్రజెంట్ చేసి దాన్ని పాడుకుని అందరికీ తెలియపరుచుకుని మా హృదయాల్లో ఉన్నటువంటి మా కృతజ్ఞత ప్రభ తెలుసుకునే రీతిగా మరి లిరిక్ రైటింగ్ లో ప్రభ మీరు మమ్మల్ని ఈ రీతిగా మరి జత చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఈ రీతిగా మేమందరం చేరి మీకోసం ఒక పాటను పాడి ప్రభా మేము నీకు మేము సమర్పించుకునే బాధ్యత మాకు అందరూ దయచేయమని కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని శాలమయ్య గారిని ప్రభా ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించండి వాడికి పెళ్లి చేయండి ప్రభా కరోనా వైరస్ తీసివేయండి తండ్రి ప్రభా ప్రపంచ క్రైస్తవులను విశ్వాసులను పరిశుద్ధులను దీవించండి సువార్తను సువార్త సంస్థలను సువార్తికులు అందరూ దీవించమని ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమని ఈ ప్రోగ్రాంను అంతటిని ఆశీర్వదించమని మరొకసారి ప్రభా శాలమయ్య గారిని ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించి శాలమ గారికి మంచి ఆరోగ్యం దయచేసి అవును నిజంగానే ప్రభా ఆయనకి నిండా నూరేళ్ళు ఆయుష్ దయచేసి ఆయన పరిచర్యను ప్రభా మీరు దీవించమని యేసయ్య పుణ్యనామమును అడిగి వేడుకుంటున్నావు తండ్రి ఆమేన్ ఆమేన్ పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక మా ఆరోగ్య ఆహారము నేను మాకు దయచేయము మేడ ప్రార్థన చేసి వారు మేము క్షమించ ప్రకారం మా ప్రార్థన క్షమించము మమ్మల్ని శోధనలో తేకా కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి ఆమేన్ మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసము శాంతి సమాధానాలు ఇప్పుడు ఎల్లప్పుడు ఆ యేసు ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తున్న సకల జనాంగములకు సదాకాలంతో ఉండి వర్ధిల్ల చేయనుగాక ఆమేన్ హల్లెలూయా మరి రేపు వచ్చేటప్పుడు నాకేం చేయాలి మీరు మనం పాటలు రాసేటప్పుడు ఏ ఏ పదాలు అవాయిడ్ చేయాలో ఆ పదాలు కొన్ని మీరు ఫోన్ చేసేటప్పుడు డిస్కస్ చేసుకుని నాకు కొన్ని పదాలు తీసుకురావాలి తర్వాత కొన్ని పాటల పుస్తకాలు సేకరించండి ఒక్కసారి అలా జస్ట్ ఒక గ్లాన్స్ వేయండి ఒక్కొక్క పాట మీద అలా చదువుతూ వెళ్ళండి వెళ్ళేటప్పుడు మీకు ఏం అర్థమైందో నాకు చెప్పండి మీరు రేపు డిఫరెంట్ పాట ఒక్కొక్క పాటల పుస్తకంలో బాణీలు తర్వాత దాని తలక ఆ పద్ధతులు తనక భాష మారిపోతూ ఉంటుంది కదండి అది కూడా మీరు గమనించండి రేపు వాటి కోసం మనం డిస్కస్ చేద్దాం ఓకే అండి ఆల్ ద బెస్ట్ అందరికీ వందనాలండి
జ్వరంతో చెప్పారు చెప్పే వచ్చారా సార్ బయలుదేరు సార్ ఇందాక వచ్చింది సార్ హాఫ్ అన్ అవర్ అవుతుంది విన్నాను సార్ ఆంధారు అది భాషా ఇండియా డాట్ కామ్ భాషా ఇండియా డాట్ కామ్ ఇండికి ఇన్పుట్ 2 కానీ 3 కానీ ఇన్స్టాల్ చేయాలి ఇదిగో రాస్తాను చూపి ఓకే ఇదో నాయనా డబ్ల్యూ సారీ ఇంగ్లీష్లో డబ్ల్యూ భాషా ఇండియా డాట్ కామ్ ఓకే భాషా ఇండియా డాట్ సారీ భాషా ఇండియా డాట్ కామ్ ఇందులోకి వెళ్ళి ఇండిక్ ఇన్పుట్ ఇండిక్ ఇన్పుట్ అది మీ మీ కంప్యూటర్లో ఏ వెర్షన్ ఉంటుంది మీది ఏంటి ఓఎస్ ఏదైతే దానికి సరిపడా ఓఎస్ 32 బిట్కి వేరేగా ఉంటుంది తర్వాత 64 బిట్కి వేరేగా ఉంటుంది ఓకేనా తర్వాత ఓఎస్ వెర్షన్ బట్టి ఉంటుంది మీ విండోస్ 10 లేకపోతే విండోస్ 7 అయితే విండోస్ 7 వెతికి అక్కడ ఉంటుంది విండోస్ 7 అని ఏమా తర్వాత ఇది కూడా ఇంకో ఇది వెబ్సైట్ కూడా చూడు www.ezglot.com ezglot.com ఇందులో 90 లాంగ్వేజెస్లో కావలసిన పదం రప్పించుకోవచ్చు మనం అందులో వర్డ్ గేమ్స్ ఉంటుంది వర్డ్ గేమ్లోకి వెళ్ళండి మీరు రాసుకున్నారా ఓకే మీకు కావాల్సిన పదం వస్తుంది మీకు కావాల్సిన 5 అక్షరాల పదం 6 అక్షరాల పదం 7 అక్షరాల పదం ఏ అక్షరంతో మధ్యలో ఉండే ఏ అక్షరం చివరిలో ఉండాలి చెప్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో పనిచేస్తామట ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా దీంతో పనిచేస్తుంది ఏఐతో పనిచేస్తుంది మీకు 7 పదాలు మీకు వస్తాయి ఓకేనా రైట్ ఆల్ ద బెస్ట్ బై బై మనం జాయ్ కోసం ఏది జాయ్ జాయ్ బాబు సారీ అయ్య గారు మా బాబుది కూడా ఈరోజు బర్త్డే వండర్ఫుల్ కల్పన గారు బాబు ఏం పేరమ్మా కల్పన గారు ప్రణయ్ కుమార్ ఓకే జాయ్ జాయ్ పూర్తి పేరేంటి సార్ ఓన్లీ 3 అక్షరాలతో ముగించారా జాయ్ వరదల జాయ్ వరదల ఓకే మన అందరు కలిసి హ్యాపీ బర్త్డే అనేది పరిశుద్ధ రాగంలో పాడాలి చిన్న ప్రార్థన చేస్తాం ప్రభా నీకు వందనాలు తండ్రి జాయ్ బాబుని తన తల్లి గర్భంలో 9 నెలలు అద్భుతంగా సృష్టించి ఈ భూమి మీద పోషించే 9 నెలలు నిర్మించావు తండ్రి ఈ భూమి మీద 2 సంవత్సరాలు కాచి కాపాడు భద్రపరచు అలాగే కల్పన గారు బాబు ప్రణయ్ కోసం కూడా ప్రార్థిస్తాను తనను కూడా తన తల్లి గర్భంలో నేను సృష్టించావు తండ్రి 9 నెలలు నీవు తనతో ఉండి నిర్మించి నడిపించావు తండ్రి ఈ భూమి మీద ప్రణయ్ జాయిన్ ఇద్దరు కూడా 2 సంవత్సరాలు క్షేమంగా బ్రతకడానికి సహాయం చేశా వీని ఆశీర్దించు దీవించు వరకు మంచి భవిష్యత్తు దయచే మంచి ఎడ్యుకేషన్ దయచేతండి మంచి ఆరోగ్యము దయచేతండి ముఖ్యంగా రక్షణ అనుభవంలో నడవడానికి సాయం చేతండి బాబు ప్రణయ్ నీ బిడ్డగా పెరగడానికి సాయం దయచేతానికి రక్షణ మారుమనసు దయచేతండి మరి జాయ్కి ఇచ్చిన అద్భుతమైన మంచి కుటుంబ పట్టికి స్తోత్రాలు మంచి సహవాస పట్టికి స్తోత్రాలు తండ్రి భవిష్యత్తులో నీ సేవలో రాణించడానికి తగిన ఏర్పాట్లు ఇప్పుడు బిడ్డ జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం నీవే మహిమ పొందమని యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఓకే కట్ చేసి మీరైతే మనకి మాకు ఇస్తారా ఏంటి మీరు ఓకే హ్యాపీ బర్త్డే పాడండి మరి ఎవరు ఒకడే పాడాలి మొత్తం అన్ని అవ్వదు హ్యాపీ బర్త్డే జాయ్.
వండర్ఫుల్ వెరీ గుడ్ అందరూ ఒకసారి మీ మైక్స్ ఆన్ చేసుకుని జాయ్ బాబు హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పండి జాయ్ అండ్ ప్రణయ్ హ్యాపీ బర్త్డే గాడ్ బ్లెస్ యు హ్యాపీ బర్త్డే జాయ్ ప్రణయ్ హ్యాపీ బర్త్డే జాయ్ హ్యాపీ బర్త్డే జాయ్ హ్యాపీ బర్త్డే ప్రణయ్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే జాయ్ జాయ్ హ్యాపీ బర్త్డే టు యు గాడ్ బ్లెస్ యు నాన్న హ్యాపీ బర్త్డే అలాగే ప్రణయ్ గారు కల్పన గారు అబ్బాయి ప్రణయ్ గారు కూడా ప్రణయ్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ప్రణయ్ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే ప్రణయ్ థాంక్యూ సర్ అందరికీ సర్ థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ మరి సండే స్కూల్ లో చెప్పలేదు సండే స్కూల్ లో అంటే ఈ రోజు సండే స్కూల్ కి వీళ్ళు ఎంటర్ అవ్వలేదు సార్ ఓ ఆహా సరే సరే మావయ్యల ఇంటికి వచ్చాను సార్ సరే సరే రైట్ మన మ్యూజిక్ క్లాస్ ఉంటది కిషోర్ అండ్ గారు అభినయ మీ ఫ్యామిలీ సార్ 9:00 మళ్ళీ అటెండ్ అవ్వండి మహర్షి గారు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు సరిగమలతో నేర్పిస్తారు ఓకేనండి అందరూ రైట్ థ్యాంక్ యూ